హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు నేను నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. మీకు ఈ రోజు నేను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి వయా బన్లగూడ తారామతి పేట వరకు ఈ సరౌండింగ్ ఏరియాస్ లో అసలు ఎలాంటి అపార్ట్మెంట్స్, హై రైజ్డ్ ప్లస్ విల్లాస్ నడుస్తున్నాయో, వాటి ప్రైజింగ్ ఏంటో అన్ని కూడా ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబోతున్నాను. సో ప్రజెంట్ నేను బన్లగూడ లొకేషన్ కి వచ్చేసాను అండి. నేను నాగోల్ నుంచి బన్లగూడ వచ్చాను. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఏస్ వాలే అజంతా అపార్ట్మెంట్స్ అండి. ఏస్ అజంతా నుంచి కొంచెం ముందుకు వస్తే, ఇప్పుడు నేను ఈ నిల్చున్న ఈ డైరెక్షన్ నుంచి రైట్ సైడ్ లో ఇందు అరణ్య అపార్ట్మెంట్స్, పల్లవి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఒకప్పుడు ఈ ఏరియా ఇదంతా కూడా అవుట్స్కర్ట్స్, సో అందరూ ఇంత లాంగ్ అసలు జనాలు వెళ్ళి ఉంటారా అనుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత హైయెస్ట్ ఫ్లోటింగ్ ఉంది, ప్లస్ ఈ రోడ్ కూడా మనకు ఆల్మోస్ట్ 100 feet శాంక్షన్ అయి ఉంది. సో వర్క్ అన్నది చేయాలి. ఈ ఇందు అరణ్య పల్లవికి క్వైట్ ఆపోజిట్ లోనే ఆర్యా నామ్శ్రీ ప్రాజెక్ట్ అన్నది ఇప్పుడు కొత్తగా రాగబోతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు టోటల్ గా 6.6 acres లో 5 towers వస్తున్నాయి. టోటల్ గా G+25 floors. సో మొత్తం 625 ఫ్లాట్స్ లో కూడా 1650 నుంచి 2100 SFT వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. అంటే ఈ సరౌండింగ్ ఏరియాస్ లో ఎంత రెసిడెన్షియల్ డిమాండ్ ఉందో చూడండి. ఇంకా ముందుకు రండి నాతో పాటు, ఇంకా గోల్డ్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రజెంట్ నేను బన్లగూడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాను. ఈ రోడ్ వచ్చేసరికి మనకి బన్లగూడ బస్ డిపో పక్క నుంచి ఫిర్జాది కూడా కనెక్టింగ్ ఒక రేడియల్ రోడ్ ఉంది. ఇది 100 feet రోడ్. ఆ రోడ్ కి ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చేసేస్తే మనకి ఇక్కడ గోల్డెన్ లీఫ్ విల్లాస్ అని చెప్పేసి ఫుల్లీ గేటెడ్ కమిటెడ్ విల్లాస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. గతంలో ఇక్కడ స్టార్టింగ్ లో విల్లా వచ్చేసరికి 1 crore rupees మినిమం అన్న యావరేజ్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ అదే విల్లా 3 crore అండ్ అబౌనే వెళ్తూ ఉంది. అంటే ఇక్కడ మనకి ఎలా విల్లా ప్రాజెక్ట్స్ అన్నది ప్రైస్ హైకింగ్ అవుతున్నాయి, మనం ఈ రోజు పెట్టే 1 crore కానీ 1.5 crore కానీ చాలా తక్కువ టైంలోనే మనకి మంచి అప్రిసియేషన్ వచ్చే హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న ఏరియా. ప్రజెంట్ నేనున్న జంక్షన్ ఇది బన్లగూడ రోడ్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వచ్చేసరికి ఇంకొక మాస్టర్ ప్లాన్ రోడ్ ఒకటి రెడీ అయింది. ఈ రోడ్ వదిలేసరికి మనకి డైరెక్ట్ ఉప్పల్ ఫిర్జాద్ కూడా దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇలానే మనం స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనం ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అయిపోవచ్చు. సో ఇప్పుడు నాకు రైట్ సైడ్ మీకు అయితే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఇందు అరణ్య వాళ్ళ విల్లాస్ అండి. ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఇంతకుముందు చూసిన ఇందు అరణ్య పల్లవి అవి అపార్ట్మెంట్స్, ఇవి ఇందు అరణ్య హరిత, ఇవి వచ్చేసరికి అన్ని కూడా విల్లాస్ అండి. సో ఈ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అసలు జనాలందరూ పిచ్చి వాళ్ళు అసలు ఇంత దూరం వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంత లాంగ్ లో ఇంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలా అన్నారు. ఇప్పుడు ఇందులో అసలు కొందం కాదు కదా, ఈవెన్ రెంట్ కి వెళ్దామన్నా కూడా ఇక్కడ మనకి రెంటల్ కూడా మనకి అవైలబిలిటీ లేదు. అసలు చాలా మంచి ప్రాజెక్ట్ అండ్ చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది మనకి ఇందు అరణ్య హరిత విల్లాస్ లో. సో మనం బన్లగూడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి అదే రూట్ లో ముందుకు వస్తే జే వ్యాలీ కన్వెన్షన్ అని చెప్పేసి మనకి బయట బోర్డు కనిపిస్తుంది. ఈ ఏ సమూరా విల్లాస్ వారు వనస్థలి హిల్స్ నుంచి కూడా దీనికి డైరెక్షన్ చూపిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా 145 బ్యూటిఫుల్లీ ల్యాండ్స్కేప్డ్ డిజైన్డ్ విల్లాస్ అండి. ప్రీమియం విల్లాస్, 4 BHK విల్లాస్. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 15 acres. 1 ఎకరాకి 9 villas చప్పున కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అన్నీ కూడా స్పేషియస్ ట్రిప్లెక్స్ విల్లాస్. 4550 SFT నుంచి స్టార్ట్ అయ్యి 6000 SFT వరకు డిఫరెంట్ డిఫరెంట్ SFTలో అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ప్లాట్ సైజెస్ కూడా 272 square yards నుంచి స్టార్ట్ అయ్యి 550 square yards వరకు అందుబాటులో ఉన్నాయి. నేను మనకి బన్లగూడ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గౌరెల్లి అని వస్తుంది. గౌరెల్లి నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మనకి వనస్థలి హిల్స్ అని చెప్పేసి చాలా పెద్ద లేఅవుట్ ఉంది. అందులో అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అందులో ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి ది సన్ రైజ్ అవెన్యూస్ అని చెప్పేసి విల్లా ప్రాజెక్ట్. ఇది చిన్న విల్లా ప్రాజెక్టు కానీ చాలా లగ్జీరియస్గా ఈ విల్లా ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఇక్కడ ఈచ్ విల్లా వచ్చేసరికి 300 square yards మనకి 3000+ SFTలోనే కన్స్ట్రక్ట్ చేయబడ్డారు. చాలా మంచి అమ్యూనిటీస్ ఇచ్చారు. సో ఇక్కడ చాలా మంచి గ్రీనరీ,
చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది. సో అందు గురించి విల్లా ఆక్యుపెన్సీ కూడా వచ్చేసింది ఆల్రెడీ, ఇంకొన్ని విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. సో ప్రజెంట్ నేను వచ్చేసరికి ఈ రోడ్ వచ్చేసరికి మనకి పస్మామ కుంట్లూరు దాటిన తర్వాత మనకి ఎగ్జిట్ నంబర్ 10 తారామతిపేట్ కి వెళ్లే రోడ్ అండి. ఇందుకూరి లేక్ షోర్ విల్లాస్ వచ్చేసరికి 25 ఎకర్స్ లో ఇది మొత్తం ల్యాండ్ ఎక్స్టెంట్, 70% కంప్లీట్ అయిపోయింది. టోటల్ ఇవన్నీ కూడా ట్రిపుల్ ఎక్స్ విల్లాస్, 3000 SFT నుంచి 5500 SFT వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. ఇందులో మొత్తంగా 224 యూనిట్స్ వస్తున్నాయి. ఇందుకూరు నుంచి అదే రూట్ లో మనం కొంచెం ముందుకు వస్తే చూడండి, నిర్మల ట్రాంకిల్ విల్లాస్ అని చెప్పేస్తున్నాయి. సో మీకు అక్కడ పైన ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా ర్యాపిడ్ గా అవుతుంది. టోటల్ గా ఇవి 110 విల్లా యూనిట్స్ అండి, అన్ని కూడా 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్. కాకపోతే ఇవి ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేసేసి బేసిక్ సైజ్ 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 350 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఎవరి బడ్జెట్ కి అనుగుణంగా వాళ్ళకి డిజైన్ చేస్తున్నారు. సో మనకి ఔటర్ లోపల ఇంకొక విల్లా ప్రాజెక్ట్ ఉందండి, ఇది వచ్చేసరికి స్టిగ్దా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళవి. సో ఈ వీళ్ళు పోచారం మనకి ఇన్ఫోసిస్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సిగ్దా వాళ్ళు టోటల్గా 14 ఎకర్స్ చేంజ్లో మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్. ఎమ్యూనిటీస్ అయితే 25 ఎమ్యూనిటీస్కి పైన ఇస్తున్నారు. ఇందులో అన్ని యూనిట్స్ వచ్చేసరికి 145 యూనిట్స్ వరకు వస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ ఈస్ట్ అనేది ఫోకస్ చేస్తూ పోచారం బేస్ మీద సెల్లింగ్ చేస్తున్నారు. వీళ్ళు విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ రెండు కూడా అందుబాటులో ఉన్నాయి. సో మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 10 బేస్ చేసుకొని మనకి జగస్వప్న వారి స్పానిష్ ప్రాజెక్ట్ కూడా ఇంకోటి ఉందండి. సో ఇది బాచారం లొకేషన్ లో ఉంది, ఎగ్జిట్ నంబర్ 9 అండ్ 10 కి మధ్యలో ఉంది. ఇది వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ గా 200 లగ్జూరియస్ విల్లాస్ తో ఇది రాబోతుంది. సో ఆల్రెడీ వర్క్ అయితే ర్యాపిడ్ గా నడుస్తూ ఉంది. సో గాయస్, తక్కువ బడ్జెట్ లో సిటీకి వెరీ నియర్ బై మంచి కనెక్టివిటీస్ తో ఉండి ఈవెన్ 1 ఇయర్ మొత్తం అసలు ఈఎంఐ లేకుండా విల్లాని సొంతం చేసుకోవాలంటే ఒక్కసారి ఖచ్చితంగా జగస్వప్న వారి స్పానిస్టర్ ప్రాజెక్ట్ ని మీరు విజిట్ చేయండి. సో నేను ఔటర్ కి నియర్ బై ఉన్నాను, మీకు ఔటర్ కూడా కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసరికి ఎగ్జిట్ నంబర్ 10 తారామతిపేట. సో తారామతిపేట ఎగ్జిట్ ని బేస్ చేసుకుని మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ కి అడ్జసెంట్ గా 2 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి మనకి విజేత వాళ్ళు ఇస్తున్న అశ్వి మనకి విల్లా, గేటెడ్ విల్లా కమ్యూనిటీ ఒకటి ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసరికి వీళ్ళు అన్ని డూప్లెక్స్ విల్లాస్, 600 స్క్వేర్ యార్డ్స్ లో వేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి 75% గ్రీనరీ, 25% లో కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ మినిమం విల్లా వచ్చేసరికి 2.5 CR నుంచి స్టార్ట్ అవుతుంది. సో వ్యూవర్స్, ఇది అండి మనకి నాగోల్ వయా బండ్లగూడ నుంచి మనకి తారామతి ఎపేట్ ఎగ్జిట్ నంబర్ 10 వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లేదా గతంలో అసలు వద్దు అని అనుకున్న ప్రాజెక్ట్స్ ఏ మాదిరిగా మనకి అప్రిసియేషన్స్ వచ్చాయన్నది. సో నా సైడ్ నుంచి నేను మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. హోప్ ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకో. సో ఫర్దర్గా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏ హైవేలో చూడాలనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జాచ్వి. థ్యాంక్ యూ.